దీపికా ఫ్రమ్ బాబుపల్స్ కాకినాడ అండ్ నెల్లూరు అండి. మా బ్రాంచెస్ వచ్చి కాకినాడ అండ్ నెల్లూరులో మాత్రమే ఉన్నాయి. అండ్ ఇవాళైతే బ్యూటిఫుల్ బీట్స్ అనేది హరీష్ గారు చూపించేస్తున్నారు. అండ్ ఇదైతే నాకు ఇష్టమైన సీజెక్ కలెక్షన్ అనమాట. అండ్ కస్టమైజింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఒకసారి అటు అవన్నీ జరిగిన కస్టమైజింగ్స్ అనమాట. కొన్ని కొన్ని పార్సల్స్ వెళ్ళిపోతున్నాయి, కొన్ని కొన్ని మేకింగ్ అవుతున్నాయి. కస్టమైజింగ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళైతే బ్యూటిఫుల్ బీట్స్ అనేవి ఉన్నాయండి. ఒకసారి చూసేసండి, వచ్చిన లొకేసెస్ అయ్యి. అండ్ ఇవైతే మనకి యాక్చువల్గా చూడడానికి బ్లూ సాఫైర్ కలర్లో ఉంటాయి, కానీ ఇవి టాంజినేట్స్ అండి. బట్ టాంజినేట్స్ కూడా ఈ మధ్య కాలంలో బాగా రన్నింగ్ ఉన్నాయన్నమాట. అంటే చాలామంది యూజ్ చేస్తారు, తెలుస్తుందన్నమాట. చాలామంది ఏంటంటే ఇప్పుడు బ్లూ సాఫైర్లో పంకిన్ చూసాం, తర్వాత ఎమరాల్డ్ అండ్ రూబీలో కూడా పంకిన్ చూసాం. బట్ టాంజినేట్స్లో పంకిన్స్ అయితే స్మాల్ సైజు ఇదే ఫస్ట్ టైం అన్నమాట రావడం. చాలా చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే. క్యారెట్ వచ్చి 48 రూపీస్ పడుతుందండి, 48 రూపీస్ పడుతుంది. ఇంచుమించు లైన్ వచ్చేసి నాకు తెలిసి ఒక 100 క్యారెట్స్ ఉంటుంది, 4800 అలా ఉండొచ్చు ఒక లైన్. అండ్ చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఇది కూడా నేను ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదనమాట కలర్, టాంజినేట్స్ కలర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. పంకిన్ షేప్, స్మాల్ సైజ్. టాంజినేట్స్లో ఎక్కువ రన్నింగ్ షేప్స్ అంటే ఇది ఎమరాల్డ్ అండ్ రూబీ షేప్లో వస్తాయి కదా, ఇది ఎక్కువ రన్నింగ్ షేప్ అనమాట. ఇదైతే లైన్ వచ్చేసి 3800 ఆ రేంజ్లో ఉండొచ్చు అండి. అండ్ 3800 టు 4100 ఆ రేంజ్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది, ప్రీషియస్ అనమాట. నేను చూపించాను కూడా మీకు. అంటే ఈ మధ్య కాలంలో కస్టమైజింగ్స్కి వాటికి అండ్ ప్లెయిన్గా వేసుకోవడానికి వాడేవాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్స్లో కానీ ఇంటర్నేషనల్ జెమ్స్ షోస్కి కానీ వెళ్ళినప్పుడు ఎక్కువ ఈ కలర్ ప్రిఫర్ చేస్తారనమాట. అంటే చాలా బాగుంటుంది కలర్. అండ్ అంటే బ్లూ సాఫైర్ అనేది రెగ్యులర్గా వెళ్తుంటుంది, బట్ ఇది ఏంటంటే కొద్దిగా మనకి ఇంకా టాంజినేట్ అనేది చాలా డిఫరెంట్ కలర్ అనమాట మనకి. చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే. ఇదైతే 3800 టు 4100 ఉంటుందండి ఒక లైన్ వచ్చేసరికి. ఇది ఒక బ్యూటిఫుల్ బీడ్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఇది స్టోన్ నుండి కట్ చేస్తారనమాట. అండ్ ఇవైతే లపైజ్ అంటారు, లపైజ్ లేజీలీ స్టోన్స్ అంటారు యాక్చువల్గా ఇవి, లపైజ్ అంటారు. అండ్ స్టోన్ నేమ్ కొద్దిగా వెరైటీగా ఉంది కదా. బట్ ఏంటంటే ఇది ఒక స్టోన్ ఉంటుంది అనమాట, ఈవెన్ ఒక పెద్ద స్టోన్, మీకు రోజ్ క్వార్ట్జ్ స్టోన్ ఎలా ఉంటుంది అలాంటి స్టోన్ నుండి కట్ చేస్తానమాట. కొద్దిగా మనకి యాక్చువల్గా చూడడానికి మూన్ స్టోన్ చూసినట్టు ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. అంటే అక్కడక్కడ బీడ్ అనేది గ్లేజ్ అవుతుంటుంది, ఒక మెటాలిక్ గ్లేజ్లో ఉంటుంది అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి లేజ్ డీస్. అండ్ ఇది క్యారెట్ వైజ్ ఉంటుంది, క్యారెట్ వచ్చి 24 రూపీస్ అలా ఉంటుంది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఒక లైన్ వచ్చేసి నాకు తెలిసి ఒక 2100 అలా ఉంటుందండి. బాగుంటాయండి లెనిన్ శారీస్ మీద వాటికి చాలా బాగుంటాయి. అండ్ ఇవైతే బ్యూటిఫుల్ సీజర్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే డ్రాప్ షేప్ సీజర్స్ ఇదివరకు వచ్చాయి కదా, బట్ తర్వాత చాలా డేస్ వరకు రాలేదన్నమాట డ్రాప్ షేప్ సీజర్స్. బట్ ఈసారి ఎందుకో నాకు ఒక బంచ్ దొరికింది. ఇది కూడా ఒక 4 లైన్స్ బంచ్, ఇది ఒకైతే ఒక 6 లైన్స్ ఉంటుందేమో బంచ్. బట్ చాలా చాలా అంటే ఈవెన్ సీజర్ అంటేనే షైనింగ్, దానికి తగ్గట్టు ఇంకా డ్రాప్ షేప్ కటింగ్ అనేసరికి ఇంకా అది ఎలా ఉంటుందో ఇంకా చెప్పక్కర్లేదు అనమాట పర్టికులర్గా. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కలర్స్ కూడా రెండు కూడా చాలా బాగా వచ్చాయి కలర్స్ అయితే. అండ్ ఇలా వస్తుంది అనమాట లుకింగ్ వైజ్ అయితే మనకి, చూడండి ఒకసారి ఇలా వస్తుంది అనమాట మనం. అండ్ ఇవైతే బ్యూటిఫుల్ రష్యన్ ఎమరల్స్ అండి. యాక్చువల్గా రష్యన్ ఎమరల్స్ మీకు రౌండ్ అండ్ రౌండ్లో ప్లెయిన్ చూపించాను అండ్ కటింగ్ చూపించాను కదా, బట్ ఏదైతే ఓవెల్ షేపు జస్ట్ నౌ నా చేతిలో స్టాక్ ఉందన్నమాట. బట్ చాలామంది అడుగున్నారు ఓవెల్ షేప్లో చూపించండి రష్యన్ ఎమరల్స్ అని. బట్ కావాలంటే తీసేసుకోండి, మళ్ళీ రెగ్యులర్గా కూడా దొరకవు. ఇది క్యారెట్ వచ్చి 24 రూపీస్, ఇంచుమించు లైన్ వచ్చేసరికి ఒక 100 ఆర్ 120 క్యారెట్స్, 2400 టు 2600 లైన్ అలా ఉంటుంది. బట్ చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే. అదిగోండి నేను ఇంకా మీకు ఇంకా జూమ్ చేసి చూపించిన, అది వాటర్ క్వాంటిటీ అనమాట. యాక్చువల్గా ట్రాన్స్పరెంట్గా ఉండవు ఇవి, ఇలా వస్తే వాటర్ క్వాంటిటీ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మనకి ప్రైస్ వచ్చేసరికి 2400 అలా ఉంటుంది అనమాట, 2400 to 2600. అంటే వెయిట్ వైజ్ అండి, వెయిట్ వేసి పక్కా చెప్పేస్తాను, అందుకే నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను అనమాట వీడియోస్లో అది అనమాట. ఇవైతే న్యూ బీడ్ కలెక్షన్ అండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ ర్యాంక్ గోల్డ్ వీడియో కూడా పెడతాను త్వరలోనే. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏం లేదండి, చాలా వరకు కస్టమైజింగ్స్ ఉండిపోయాయి అనమాట చాలామంది. వీడియో చూసిన వాళ్ళకి కూడా చాలామంది పెండింగ్స్ ఉన్నాయన్నమాట, అందుకోసం మేము మా లైవ్స్కి రాలేకపోతున్నాం. ఏమనుకోవద్దు అండ్ డెఫినెట్ బ్యూటిఫుల్ బీట్స్ అనేది చూసేసారు కదా, అన్ని కూడా చాలా అంటే చాలా క్వాలిటీ అనేది మేము మెయింటైన్ చేస్తామండి. అన్ని కూడా ప్రీషియస్ వన్స్ ఉంటాయి అనమాట. లుక్ వైజ్ మీకు ఎక్స్ట్రాడినరీ లుక్ ఉంటుంది అండ్ రిచ్ లుక్ ఉంటుంది.
అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమైజింగ్స్ వల్ల నేను లైవ్ కి రాలేకపోతున్నాను, అయినా సరే మీరు నన్ను మర్చిపోవద్దు, మర్చిపోకూడదని నేను కోరుకుంటున్నాను. మర్చిపోకపోతే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న కామెంట్ చేశారంటే నాకు చాలా చాలా హ్యాపీ అనమాట. అండ్ కస్టమైజింగ్స్ అనేది చాలా అంటే చాలా హెవీ అయిపోయినాయి అండి. ఎంత అంటే టు బి ఫ్రాంక్ నాకు నిద్రలో కూడా నేను వర్క్ చేస్తున్న ఫీల్ నాకు కలుగుతుంది అనమాట. అంత హెవీ వర్క్స్ అయిపోయినాయి. నేను ఒక ఒక 15 డేస్ అలా లైవ్కి రావాలని అనుకుంటున్నాను. నేను లైవ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరందరూ వస్తారని నేను కోరుకుంటున్నాను అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ నేను కాల్ లిఫ్ట్ చేయట్లేదని మాత్రం ఏం అనుకోదు, ఎందుకంటే నేను కాల్స్ లిఫ్ట్ చేసుకొని వాట్సాప్ చూస్తుంటే నాకు వర్క్ అవ్వట్లేదు. సో కాల్స్ కొంచెం నాకు మెసేజ్ చేశారంటే నేను ఏదో టైంలో మీకు అనేది కాల్ చేస్తాను. అండ్ కొత్తగా ఉన్న ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో ఆల్ అండ్ క్లిక్ చేశారంటే మనం ఇలా వీడియో పెట్టగానే అలా నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అండ్ బై బై.